కేసీఆర్ గారు నిన్న మహారాష్ట్రకు వెళ్లి మీటింగ్ పెట్టి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్లను కేసీఆర్ గారు ఏదో ఆయన సొంత ఆస్తి అయినట్టు మహారాష్ట్ర వాళ్ళకు అప్పనంగా అర్పించే ప్రయత్నం చేయడం జరిగింది ఈ రోజు కేసీఆర్ గారు తెలంగాణ అన్న నామాన్ని ఆయన పార్టీలో నుంచి కూడా తీసేసి బిఆర్ఎస్ అని దురాశతో ఈ రోజు దేశమంతట ఒక పార్టీ పెట్టాలని పార్టీ పెట్టుకున్నాడు మాకేం అభ్యంతరం లేదు కానీ మీ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రానికి ఆస్తైనటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును దారాదత్తం ఎలా చేస్తారు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి ఇప్పటికే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మన రాష్ట్రానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ 16 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని ఎప్పుడో 1950 ఆ సంవత్సరం నుంచి ప్రక్రియ మొదలు పెడితే ఈ రోజుటికి ఇంత ఆయకట్టు సాధ్యమైంది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అంత గొప్ప ప్రాజెక్టు అంత మంచి ప్రాజెక్టు ఈ రోజుటి వరకు కూడా లక్షల ఎకరాలకు తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళిచ్చే ప్రాజెక్టును ఆ నీళ్లను కేసీఆర్ గారు మహారాష్ట్రకైనా ఇస్తాము సరే మీరే తీసుకోండి మీరే ఎత్తిపోసుకోండి అన్న పద్ధతిలో మాట్లాడాడు కేసీఆర్ గారు ఇప్పటికే మహారాష్ట్ర రాష్ట్రంతో తెలంగాణ రాష్ట్రానికి గోదావరి నీళ్ల మీద ఇప్పటికే గొడవలు ఉన్నాయి డిస్ప్యూట్లు ఉన్నాయి ఇప్పటికే మహారాష్ట్ర మీడియం ప్రాజెక్టులు అయితేనేమి మైనర్ ప్రాజెక్టులు అయితేనేమి అనుమతులు లేకుండా కట్టుకున్న ప్రాజెక్టుల వల్ల అసలు గోదావరి ట్రిబ్యునల్ పర్మిషన్ లేకుండా కట్టుకున్న ప్రాజెక్టుల వల్ల తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు రావటం లేదు ఇప్పటికే ఇది కరెంట్ సిచ్యువేషన్ ఇలాంటి సిచ్యువేషన్లో కేసీఆర్ గారు ఏదో ఆయన సొంత ఆస్తి అయినట్టు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వచ్చే నీళ్లు మీరు ఎత్తిపోసుకోండి అని మాట్లాడుతున్నాడు అంటే ఇక తెలంగాణ ప్రజలకు ఆయన రాజకీయ లబ్ధి కోసం అన్యాయం చేయటం కాదా తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెప్తాడు కేసీఆర్ గారు ఈ తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారికి 2 సార్లు పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఈరోజు అనుభవిస్తున్నాడు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు అధికారం ఇస్తే దాన్ని దుర్వినియోగం చేసి ఈ రోజు వరకు కూడా అన్ని ప్రాజెక్టులలో కాళేశ్వరం అయితేనేమి మిజన్ భగీరథ అయితేనేమి పెద్ద ప్రాజెక్ట్ అయితేనేమి చిన్న ప్రాజెక్ట్ అయితేనేమి అన్ని ప్రాజెక్టులలో కేసీఆర్ గారు కమిషన్లు తీసుకున్నారు ఈ రోజుకి కూడా తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఖజానాను దోచుకున్న మనిషి కేసీఆర్ గారు పట్టపగలే మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఉద్యమ ద్రోహిగా కేసీఆర్ గారు తెలంగాణ ఖజానాని దోచుకున్నాడు అన్న మాట వాస్తవం ఇప్పటికే 4 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశాడు కేసీఆర్ గారు ఇదంతా ముఖ్యమంత్రి హోదాలో టీఆర్ఎస్ పార్టీ నుంచి చేస్తే ఇక కేసీఆర్ గారు ఇదేది సరిపోలేదన్నట్టు ఇక దేశం మీద పడ్డానికి పోతున్నారు ఇప్పుడు జాతీయ పార్టీ పెట్టి ఇక రాష్ట్రాన్ని కాదు దేశాన్ని కూడా దోచుకోవడానికి పోతున్నాడు కేసీఆర్ గారు ఈ దరిద్రం మనకు సరిపోలేదా దేశం మీద పడ్డానికి కేసీఆర్ గారు అసలు ఈ రాష్ట్రంలో మీరు ఏం ఉద్ధరించారు అని అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో ఎన్ని మాటలు ఇచ్చారు మీరు ఎన్ని మాటలు తప్పారు కేసీఆర్ గారు అని అడుగుతున్నాం అసలు ఈ రాష్ట్రంలో రుణమాఫీ చేస్తానని చేయలేదు మహిళలకు 0 వడ్డీకే రుణాలు ఇస్తానని ఇవ్వలేదు KG-to-PG ఉచిత విద్య అని చేయలేదు ఇంటికో ఉద్యోగం అని చేయలేదు ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి అని చేయలేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లని చేయలేదు 3 ఎకరాల భూమని చేయలేదు పోడు భూములకు పట్టాలని చేయలేదు ఒకటి కాదు 2 కాదు 57 ఏళ్లకే పెన్షన్లు అన్నాడు ఉచితంగానే ఎరువులు అన్నాడు ఎస్టీలకు మైనారిటీలకు 12% రిజర్వేషన్ అన్నాడు ఇంతవరకు అమలు కాలేదు ఇంతవరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కేసీఆర్ గారు నిస్సిగ్గుగా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్నే తెలంగాణ నామాన్నే అన్యాయం చేస్తూ ఈరోజు ఎక్కడో మహారాష్ట్రలో పోయి ఈరోజు జై తెలంగాణ అనే దమ్ము కూడా లేదు కేసీఆర్ గారికి ఈరోజు జై తెలంగాణ అనే దమ్ము లేదు కేసీఆర్ గారికి ఒక్కసారైనా అన్నాడా అసలు చుట్టుపక్కల ఎవరైనా జై తెలంగాణ అంటే కూడా
మండిపడుతున్నాడు కేసీఆర్ గారు. ఇది ఎక్కడి వైఖరి అని అడుగుతున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రం కాదా మీకు అధికారం ఇచ్చింది, ఈ తెలంగాణ ప్రజలు కాదా మీకు అధికారం ఇచ్చింది. ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ గారు, ఏదో సొంత ఆస్తి అయినట్టు శ్రీరామ్ సాగర్ నీళ్లు కూడా తీసుకుపోమంటున్నాడు కేసీఆర్ గారు. ఇక ఇక లేవు, ఇలా వదిలేస్తే ఇక పట్టణాలకు పట్టణాలకు, చార్మినార్ అయితేనేమి, హైదరాబాద్ అయితేనేమి, వరంగల్ అయితేనేమి, ఇలా అన్ని అమ్ముకుంటూ బోడా కేసీఆర్ గారు. ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నాం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుంది కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏ అధికారం ఉందని, ఏ హక్కు ఉందని, మీ ఆస్తి అయినట్టు మీరు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు తీసుకోపోవచ్చు అని ఇప్పటికే అడుగుతున్నారు. ఇప్పటికే కింద రాష్ట్రంతో గొడవలు ఉన్నాయి, కృష్ణానది మీద గొడవలు ఉన్నాయి. ఇక గోదావరి నది నీళ్లు మనకు ఎంతో యూస్ఫుల్ అయినప్పుడు ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్న ప్రాజెక్టును మీకు ఏ అధికారం ఉందని అప్పనంగా అప్పచెప్తున్నారు అని అడుగుతున్నాం కేసీఆర్ గారిని. ఇంకెన్ని మాటలు మాట్లాడాడు కేసీఆర్ గారు? నిన్న సభ పెట్టి కేసీఆర్ గారు చెప్పిన మాటలు, రైతుల ఆత్మహత్యల గురించి కేసీఆర్ గారు చెప్పిన మాటలు, రైతు ఆత్మహత్యలు ఎలాంటి పరిస్థితుల్లో పాలు పడుతున్నారు, అన్ని దారులు మూసుకుపోయి అత్యంత బలహీన పరిస్థితుల్లో ఆక్రోషంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, అత్యంత బలహీన ఆత్మలు ఎంత ఘోషిస్తున్నాయో, ఎంత వేదన అనుభవిస్తున్నాయో, ఒక రైతు తన కుటుంబాన్ని పిల్లలని వదిలి ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నాడు, రైతులు పొలాలలో ధాన్యం పండించాల్సిన చోట వారి ఆత్మలు తిరుగుతున్నాయి. బాగానే ఉంది సార్, మంచి మంచి మాటలు, పెద్ద పెద్ద మాటలు చెప్పారు. మహారాష్ట్రలో రైతులు చచ్చిపోతున్నారని ఇన్నిన్ని మాటలు చెప్పాడే కేసీఆర్ గారు, మరి తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది రైతులు చచ్చిపోతున్నారు, తెలంగాణ రాష్ట్రంలో వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మరి మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమి సమాధానం చెప్తున్నారు కేసీఆర్ గారు అని అడుగుతున్నాం. ఈ రిపోర్ట్లు, మూడు రిపోర్ట్లు మీ ముందర పెడుతున్నాం. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్టు ఇదైతే, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన రిపోర్ట్ ఇదైతే, రైతు స్వరాజ్య వేదిక ఇచ్చిన రిపోర్టు ఇది. మూడు అలగ్ రిపోర్ట్లు ఇవి. మరి మూడు రిపోర్ట్లు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 8 సంవత్సరాలలో 8,000 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అన్నది అఫీషియల్ రిపోర్ట్ ఇస్తున్నారు వీళ్ళు. అంటే అఫీషియల్గానే అంటే రిపోర్ట్ అయినవి ఇన్ని ఆత్మహత్యలు అయితే, ఇక రిపోర్టు కానివి, సే ఫర్ ఎగ్జాంపుల్ కౌలు రైతులు ఉన్నారనుకోండి, వాళ్ళకు భూమి లేదనుకోండి, అసలు ఆయన రైతు జాబితాలోకి రాలేదనుకోండి, అలాంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటే అసలు ఈ రిపోర్ట్లో లేదు. ఇక్కడ రిపోర్టు కానివి కూడా ఎన్నో ఉన్నాయి, ఇంకొక 40% ఎక్కువే ఉంటాయి ఆత్మహత్యలు. కానీ రిపోర్టు అయినవి మూడు డిఫరెంట్ సంస్థలు ఇచ్చిన రిపోర్టు ప్రకారం వేల మంది రైతులు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఇంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు అని మూడు రిపోర్ట్లు వచ్చినాయి. అంటే ఈ మూడు రిపోర్ట్లు అబద్ధమేనా, కేసీఆర్ గారు చెప్పిందే నిజమా? ఈ మూడు రిపోర్ట్లు అబద్ధమే అయితే మరి వీళ్ళందరూ ఎంతమంది, వీళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళంతా ప్రాణాలు విలువ లేకుండానే కోల్పోయినట్ట, అసలు ఈ ప్రాణాలకు విలువే లేదా? ఎంత ఘోషిస్తున్నాయి వీళ్ళ ఆత్మలు, మరి వీళ్ళ కుటుంబాలు మనుషులు కదా? మహారాష్ట్రలో మీరు రైతులు చచ్చిపోతే అక్కడ రైతులు కనపడుతున్నారా? ఇక్కడ మన రాష్ట్రంలో ఇంతమంది రైతులు చచ్చిపోతుంటే వీళ్ళ కుటుంబాలు, వీళ్ళ బిడ్డలు మీరు కనిపించడం లేదా? ఒక్కరోజైనా ఒక్క రైతు కుటుంబం దగ్గరికైనా వెళ్ళిండా కేసీఆర్ సార్? ఒక్కరోజైనా ఒక్కరినైనా పరామర్శించిండా? ఒక పైసా సాయం చేసిండా? నేనున్నాను అని రైతులకు భరోసా ఇచ్చిండా? అసలు మొత్తం వ్యవసాయాన్నే భ్రష్టు పట్టించాడు కదా కేసీఆర్ సార్? ఇన్ని రిపోర్ట్లు, ఇంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు అన్న రిపోర్ట్లు ఇస్తున్నారు. ఈరోజు కేసీఆర్ గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుంది, ఈ ఆత్మహత్యలకు సమాధానం చెప్పండి. తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు వేల మంది. 8 సంవత్సరాలలో కనీసం 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ముందు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పండి కేసీఆర్ గారు. అసలు వ్యవసాయాన్ని భ్రష్టు పట్టించాడు కదా కేసీఆర్ సార్? ఇంతమంది రైతులు మన రాష్ట్రంలో ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు అని కేసీఆర్ గారిని అడుగుతున్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ ఎగ్గొడితే అప్పుల భారం ఎక్కువైపోయి ఆ వడ్డీ భారం కూడా రైతుల మీద మినేబడి, ఇక అప్పు ఉండబట్టి బ్యాంకులో రుణం ఇయ్యకపోతే
వీళ్ళు బయటికి వెళ్ళి బయట రుణం తెచ్చుకుంటే బయట 2 రూపాయలు 3 రూపాయలు మిత్తి కట్టాల్సి వస్తే ఆ మిత్తి కూడా కట్టుకోలేక అసలు కట్టుకోలేక పంట అమ్ముతే రాబడి రాక సరైన రాబడి రాక గిట్టుబాటు ధర లేక 12000కి అమ్ముకున్న పత్తి ఈ రోజు 7000కి అమ్ముకుంటున్నారు అన్ని పరిస్థితి అన్ని పంటల పరిస్థితి ఇలాగే ఉంది ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇంతమంది రైతులు మన రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారు కేసీఆర్ గారు ఇస్తున్నది ఎంతండి కోడి 5000 ఇస్తున్నాడు కేసీఆర్ గారు రైతు బంధు కింద కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్నో పథకాలు ఉండే ఇన్పుట్ సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే అంటే 30000 ఇచ్చే పథకాలన్నిటిని బంధు పెట్టి 5000 ఇచ్చే రైతు బంధు ఇచ్చి నేను రైతుల గొప్పగా ఇస్తున్నానని చెప్తున్నాడు కేసీఆర్ గారు ఇది అన్యాయం కాదా రైతులకు చేస్తున్నది అన్యాయం కాదా అందుకే కదా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అబ్ కీ బార్ కిసాన్ కి సర్కార్ అంటున్నాడు సిగ్గు లేకుండా కేసీఆర్ గారు అసలు కిసాను బర్బాద్ చేసిన సర్కార్ కదా కేసీఆర్ సర్కారు కిసానికి అసలు భరోసా లేకుండా చేసిన సర్కార్ కదా కేసీఆర్ సర్కారు 2018 19 లో 960 కోట్ల పంట నష్టం వచ్చింది తెలంగాణ రాష్ట్రం 19 20 లో 990 కోట్ల పంట నష్టం 20 21 లో 500 కోట్ల పంట నష్టం 21 22 లో 1000 కోట్లకు మించింది పంట నష్టం మరి ఇంత పంట నష్టం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతే అసలు పంట నష్ట పరిహారం ఉందా ఈ రోజు రైతులకు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో రైతుల్ని అసలు ఆదుకునేవాడు ఉన్నాడా తెలంగాణలో రైతుల్ని అసలు పట్టించుకునేవాడు ఉన్నాడా రైతు పండించిన పంటకు గౌరవం ఉందా రైతు చేస్తున్న వ్యాపారానికి ఎవడైనా విలువనిస్తున్నాడా దికుమాలిన కేసీఆర్ గారి పాలనలో వరి వేసుకుంటే ఊరే అన్న సన్నాసి ముఖ్యమంత్రి ఇంకెవరైనా ఉంటారా దికుమాలిన కేసీఆర్ గారి పాలనలో అసలు పంట నష్టపోతే పంట నష్టపరిహారమే లేదు దికుమాలిన కేసీఆర్ గారి పాలనలో అసలు కౌలు రైతు రైతే కాదన్నాడు అంటే 16 మంది 16 లక్షల రైతులు అసలు రైతులే కాదట ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేదైనా ఉంటుందా అసలు దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో రైతన్నవాడు 60 ఏళ్ళకే చచ్చిపోవాలి కదా 60 ఏళ్ళు దాటినాక రైతు చచ్చిపోతే వచ్చే రైతు బీమా కూడా రాదు కదా అంటే కేసీఆర్ గారు మాత్రం 70 ఏళ్ళు బతకాలి ఈయనకు ఆశ చచ్చిపోలేదు దురాశ ఈ రోజు వరకు కూడా ఉంది ముఖ్యమంత్రి పదవి సదిపు సరిపోలేదట ఇప్పుడు జాతీయ పార్టీ పెట్టాడు సార్ ఈయనకేమో ఆశ చచ్చిపోలేదు ఈయన బతకాలి 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఈయన ఈయన బిడ్డలు అందరూ రాజ్యాలు ఏలాలి కానీ రైతన్న వాడు మాత్రం 60 ఏళ్ళకే చచ్చిపోవాలన్న అప్పుడే మీరు రైతు బీమా ఇస్తారా 60 ఏళ్ళు దాటినాక రైతు చచ్చిపోతే రైతు బీమా కూడా రాదా ఇది దిక్కుమాలిన పాలన కాకపోతే ఏమంటారు దీన్ని మళ్ళీ ఒకసారి చెప్తున్నాం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి మహారాష్ట్రలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అంత ఆవేదన చెందాడే కేసీఆర్ సారు అంతలా బాధపడ్డాడే కేసీఆర్ సారు మరి రైతులు రైతులు కాదా వాళ్ళ ప్రాణాలు కాదా ఇక్కడ ఆత్మహత్యలు ఆత్మహత్యలు కాదా తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి కేసీఆర్ గారు ఇక్కడ ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు 8 సంవత్సరాలలో 8000 మంది రైతుల కంటే ఎక్కువ ఆత్మహత్యలు మన తెలంగాణ రాష్ట్రంలో సంభవించినాయి వీటికి సమాధానం చెప్పండి కేసీఆర్ గారు అని అడుగుతున్నాం అంతేకాదు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి సమాధానం చెప్పాలి కేసీఆర్ గారు